శుక్రవారం అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పండగ. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజులతో టాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈరోజు 5 సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి ఎనర్జీని నింపాయి. లవ్, యాక్షన్, థ్రిల్లర్, హర్రర్, ఎంటర్టైన్మెంట్ జోనర్స్ లో ఒకే రోజు 5 వెరైటీ మూవీ వంటకాలను అందించారు మేకర్స్. మరి ఈ సినిమా రిజల్ట్స్ ఎలా ఉందో చూద్దాం. మొదటగా ఈరోజు విడుదలైన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ గురించి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రేమం బ్యూటీ సాయి పల్లవి నటించిన ఫిదా మూవీ ప్రేక్షకుల భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోల నుండి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. హిట్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూసిన శేఖర్ కమల, వరుణ్ తేజ్లకు ఈ మూవీతో హ్యాపీ డేస్ మొదలయ్యాయంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక రెండో చిత్రం బి జయ డైరెక్షన్లో వచ్చిన వైశాఖం. ఈ సినిమాతో హరీష్ తెలుగు పరిచయం అవుతుండగా అవంతికా మిశ్రా హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ టాక్ విషయానికి వస్తే ఫిదా మూవీతో పాటు పోటీ పడి రిలీజ్ చేసిన వైశాఖ మూవీ ఫిదా రేంజ్ లో ఆకట్టుకోలేకపోయిందని తెలుస్తుంది. అంతగా పరిచయం లేని నటీనటులతో బిజయ గట్టి ప్రయత్నమే చేసిన జస్ట్ యావరేజ్ టాక్ ని వైశాఖ మూవీ సొంతం చేసుకుంది. ఇక మూడో సినిమా దండుపాల్యం 2 కన్నడలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న దండుపాల్యం 2ని తెలుగులో దండుపాల్యం 2 పేరుతో ఈ రోజే రిలీజ్ చేశారు. గతంలో తెలుగు కన్నడ భాషల్లో కేవలం 4 కోట్ల రూపాయలతో తెరకెక్కించి 30 కోట్ల వసూలు చేసిన దండుపాల్య మూవీకి సీక్వెల్గా ఈ మూవీ థియేటర్స్లోకి వచ్చింది. అయితే ఈ సినిమా మొత్తం దండుపాల్య మాదిరిగానే ఉందని ఏమాత్రం కొత్తదనం లేదంటున్నారు ప్రేక్షకులు. దీనికి తోడు న్యూడిటీ, అనవసరమైన వైలెన్స్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని తెలుస్తుంది. నాలుగో సినిమా క్రికెటర్ శ్రీశాంత్ నటించిన టీమ్ 5. అసలు ఈ సినిమా థియేటర్స్కు ఎప్పుడు వచ్చింది అన్నది పెద్ద ప్రశ్నార్థకమే. శ్రీశాంత్కు క్రికెట్ ఉన్న ఇమేజ్ని టీమ్ 5 మూవీలో వాడేద్దామనుకున్న నిర్మాతలకు నిరాశ ఎదురైంది. 5వ సినిమా మాయామహల్ టీజర్ పోస్టర్స్తో హంగామా చేసి ఏమాత్రం క్రేజ్ లేకుండా థియేటర్స్లోకి వచ్చినప్పటికీ ఈ మూవీ ఏ మహల్లో సందడి చేస్తుందో ప్రేక్షకులకు సమాచారమే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.